హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా డైరెక్ట్గా మీ మెయిల్లోకి వచ్చేస్తాయి. అండ్ అలాగే అక్కడ మీకు బెల్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ. దీనికి సంబంధించిన పార్ట్ వన్ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో కొన్ని బేసిక్ ఫార్ములా అండ్ అలాగే వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మనం చూద్దాం. యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిదంటే, కొంత సొమ్ముపై కొంత వడ్డీ రేటుతో ఇచ్చిన కాలానికి వేసే రేటునే సింపుల్ ఇంట్రెస్ట్ లేదా బారు వడ్డీ అంటారు. ద అమౌంట్ విచ్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ సర్టెన్ సమ్ ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ నోన్ యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్. సపోజ్ ఇప్పుడు 100 రూపీస్ ఉన్నాయనుకోండి. సో 100 రూపీస్లో 10% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలు అని అనుకుంటే దీనికి అయ్యే వడ్డీ రేటు ఎంత అని అడుగుతాడనమాట. దీనికి అయ్యే వడ్డీ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాడు. సో ఇలాంటి వాటికి మనకి 5 సంవత్సరాలు అన్నాడు కాబట్టి మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి ఒకటి లాజిక్ ఏంటిదంటే, ప్రతి సంవత్సరం వడ్డీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే చేంజ్ అవ్వదు. అంటే సపోజ్ ఫస్ట్ ఇయర్లో వడ్డీ వచ్చేసి 10% సింపుల్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అదే సెకండ్ ఇయర్లో కూడా 10% ఉంటుంది, అలాగే థర్డ్ ఇయర్లో కూడా 10% ఉంటుంది, అలాగే ఫోర్త్ ఇయర్లో 10% అండ్ ఫైనల్గా ఫిఫ్త్ ఇయర్లో కూడా 10%. సో 10% అనే ప్రతి సంవత్సరం అనేది వడ్డీ రేట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఎంత ఉంటే మిగతా ఇయర్స్లో కూడా మనకు అంటే ఉంటుంది. అదే మనం చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఏమంటుందంటే వడ్డీకి వడ్డీ పడుతుంది, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అనమాట, దట్ ఈస్ నోన్ యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. బట్ సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు అడ్వాంటేజ్ వచ్చేసి ప్రతి ఇయర్లో వడ్డీ అనేది కామన్గా ఉంటుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి స్మాల్ ఇంట్రొడక్షన్. సో మనకి ఒక ఫార్ములా ఉంటుంది, మనకి బేసిక్ ఫార్ములా అనమాట ఇది. సో ఇది బేసిక్ ఫార్ములా వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఇది మనకు అందరికీ తెలిసిన ఫార్ములా అనేది, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి ఇక్కడ, అండ్ పి అంటే ప్రిన్సిపల్ అంటే అసలు, తీసుకున్న అసలు, అండ్ టి అంటే టైం పీరియడ్ అంటే కాలం, సమయం అంటే ఎన్ని సంవత్సరాలు అని అర్థం. అండ్ అలాగే ఇక్కడ ఆర్ అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేటు. ఇక్కడ బై 100 ఎందుకు చేస్తున్నామంటే, ప్రతి వందకు అని లెక్కిస్తున్నాం అంటే ప్రతి 100కు అయ్యే ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్లోకి వెళ్తే, ఇందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫైండ్ అ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 రూపీస్ ఎట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫోర్ ఇయర్స్. 4000 మీద 10% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ ఎంత? బారు వడ్డీ ఇక్కడ చూడండి, బారు వడ్డీ అన్న సాధారణ వడ్డీ అన్న మనకి సేమ్ అనమాట. సో కొంత సొమ్ము అంటే ఒక ప్రిన్సిపల్ మనకు వచ్చేసి ఇక్కడ 4000. మనకి యాక్చువల్గా ఏమేమి ఇచ్చడానికి నోట్ చేసుకుందాం ఇక్కడ ఆన్సర్. ఇక్కడ ఆన్ 4000 అంటే ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 4000, అసలు వచ్చేసి 4000. అండ్ అలాగే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేటు ఆర్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 10%. అండ్ అలాగే మీకు ఇక్కడ టైం పీరియడ్ అంటే సమయం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు టైం పీరియడ్, టీ ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్, 4 ఇయర్స్ అనేవి ఇచ్చాడు. సో మనకి ఏమడుగుతున్నాడు ఇక్కడ, వడ్డీ రేట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, బారు వడ్డీ ఎంత. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సో పి అంటే మనకి ప్రిన్సిపల్ ఎంత, 4000. టీ అంటే ఎంత, 4 ఇయర్స్ అంటే 4 సంవత్సరాలు. ఆర్ అంటే 10%, 10/100. ఇది మనకి యాక్చువల్గా ఫార్ములా వైజ్గా చేస్తే. సో ఇది 0 0, ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి, 4 4s are 16. సో 16 ఇక్కడ 0 ఇక్కడ 0, సో 2 జీరోస్. సో మనకి 4 సంవత్సరాలకు అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ ఎంత, మనకి 1600. ఇది మనకి ఆన్సర్, యాక్చువల్గా ఇది మనకి ఆన్సర్ అనమాట. సో ఇది మనం ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు. ఆ ఫార్ములా లేకుండా ఎలా చేయాలో చూద్దాం. అది ఫస్ట్ ఇంకో ప్రాబ్లం చేసి దాన్ని దీన్ని బేస్ చేసుకొని రెండు ఫార్ములా లేకుండా ఎలా చేయాలో చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10000 ఎట్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 5 ఇయర్స్. సో ఇక్కడ కూడా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ₹10,000 మీద 5% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ, సాధారణ వడ్డీ ఎంత? సో మనకి ఇక్కడ సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఏమేమి ఇచ్చాడో ఫస్ట్ అవి నోట్ చేసుకుందాం. సో మీరు ఎగ్జామ్లో ఇలా ప్రిన్సిపల్ పి అని చెప్పి ఆర్ అని చెప్పి మీరు నోట్ చేయొద్దు, మీకు అర్థం కావాలని చెప్పి నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఫార్ములాలో సబ్మిట్ చేయండి, లేదా నెక్స్ట్ చెప్పబోయే మధ్యలో డైరెక్ట్గా ఆన్సర్ అనేది మీరు చేయండి, అక్కడ టైం వేస్ట్ చేయకుండా ఉంటుంది. సో ఇక్కడ మన ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, మనకి 10000 ఇచ్చాడు. అండ్ అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంత ఇచ్చాడు, 5% ఇచ్చాడు. అండ్ అలాగే మనకి ఇక్కడ టైం పీరియడ్ ఇచ్చాడు, టైం పీరియడ్ వచ్చేసి మనకి 5 ఇయర్స్.
సో ఫార్ములా వైజ్ చూస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సో 10,000 ఇంటూ టైం పీరియడ్ 5 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100. సో మనకి ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 5 5s are 25. సో ఇక్కడ మనకి 2 జీరోస్ ఉన్నాయి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి 2500. ఇది మనకి యాక్చువల్గా ఆన్సర్. సో ఇప్పుడు మనం ఫార్ములా వితౌట్ ఫార్ములా చేద్దాం, అంటే ఫార్ములా లేకుండా ఎలా సాల్వ్ చేయాలి అని చూద్దాం. సో మనకి మీకు స్టార్టింగ్ ఏం చెప్పాను, ప్రతి సంవత్సరం వడ్డీ రేటు అనేది సమానంగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 5-10% ఉండే, సెకండ్ ఇయర్లో కూడా అంతే, థర్డ్ ఇయర్లో కూడా అంతే, అలాగే కంటిన్యూ అవుతుంది. ఎన్ని ఇయర్స్ తీసుకుంటే మనకి అన్ని ఇయర్స్లో ఈక్వల్గా కాన్స్టెంట్గా ఉంటుంది వడ్డీ రేటు, అంటే ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఫర్ ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ప్రిన్సిపల్ అసలు ఎంత ఇచ్చాడు, 4,000 ఇచ్చాడు, అండ్ అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% ఇచ్చాడు ఫర్ 4 ఇయర్స్. అంటే నేనేం చెప్పాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది మనకి 10%, అలాగే సెకండ్ ఇయర్ ఏమవుతుంది 10%. ఎందుకంటే ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఈస్ ఈక్వల్ ఆర్ కాన్స్టెంట్, ప్రతి సంవత్సరం దానికి అయ్యే వడ్డీ రేటు సమానంగా ఉంటుంది. అండ్ థర్డ్ ఇయర్ ఎంత అవుతుంది 10%, అండ్ ఫోర్త్ ఇయర్ ఎంత అవుతుంది 10%. సో ఇక్కడ మనకి ఫోర్ ఇయర్స్ అన్నాడు కాబట్టి 4 ఇయర్స్కి ఇచ్చేస్తాం. సో ఇది అన్ని యాడ్ చేయండి, యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 40% వస్తుంది. సో మనకి 40% ఎంతనో మనం కనుక్కోవాలి. మనకి బారు వడ్డీ అనేది 40%, మనకి టోటల్గా ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 4,000 ఇచ్చాడు. 4,000 అంటే మనకు 100% అనమాట. 100% అనేది 40%కి సమానమైతే, సారీ 100% అనేది 4,000కి సమానమైతే మనకి 40% కావాలి కాబట్టి 40%కి ఎంత, ఇది మనకి ఆన్సర్ అనమాట, 40%కి ఎంత. సో మనకి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 40 × 4,000/100. సో మనకి ఇక్కడ ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయితే 40 × 40 దట్ ఈస్ 1600. సో అదే మనకు ఆన్సర్ వచ్చింది ఇది. సో ఇలా కాకుండా కూడా మనం ఇక్కడ ఏమని ఇచ్చాడు మనకి 4,000 at 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ప్రతి సంవత్సరం మనకి కామన్గా కాన్స్టెంట్గా 10% ఉంటుంది. సో మనకి 4,000 10% కనుక్కోండి. సో 4,000 10% ఎంత వస్తుంది మనకి, ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 400 అనమాట. సో మనకి ఇక్కడ 10% అంటే 400. సో 1 ఇయర్కి 400 అనమాట, దీని అర్థం 1 ఇయర్కి 400. సో మన క్వశ్చన్లో ఏమి అడిగాడు, 4 ఇయర్స్కి ఎంత అని అడిగాడు. సో ఇంటూ 4 చేస్తే మనకి 1600. సో ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది, మీకు అర్థమైనట్లయితే ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది. సో మనకి 10% అన్నాడు కాబట్టి ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనకి ఇచ్చిన ప్రిన్సిపల్లో మనకి 10% కావాలి. ఇక్కడ ఎంత పర్సెంట్ ఇస్తే అంత ది ప్రిన్సిపల్లో అంత పర్సెంట్ తీసుకోవాలి. సో 4,000 10% అంటే 400. మనకి ఇక్కడ 4 ఇయర్స్కి అన్నాడు కాబట్టి ఇది 40 × 4 చేసిన మనకి 40% అవుతుంది. సో 4 ఇయర్స్ అన్నాడు కాబట్టి 400 × 4. సో 1600 అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో సెకండ్ దాన్ని కూడా ఇలా చేసి చూద్దాం మనం. ఇక్కడ చూడండి మనకి ఎంత ఇచ్చాడు, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 10,000 ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఎన్ని ఇయర్స్ అన్నాడు మనకి 5 ఇయర్స్ అని చెప్పాడు. సో మనకి అప్పుడు ఏం చేయమని చెప్పాను, ఇక్కడ మనకి ప్రిన్సిపల్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటే మనకి అంత కనుక్కోవాలి, అంటే 10,000లో 5% ఎంత కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా 5% మనం డైరెక్ట్ కనుక్కోలేము కాబట్టి మనకి యాక్చువల్గా 10% కనుక్కుంటే మనకి ఈజీ ఉంటుంది. ఇక్కడ 10 తీసేస్తే మనకి 10% ఎంత అని వస్తుంది. సో 10% మనకి ఇక్కడ ఎంత వస్తుంది మనకి, సో 10% అంటే మనకి 10,000 ఉంది కాబట్టి 10% అంటే 1,000 వస్తుంది. ఇది మనకి టోటల్ 100%కి ఈక్వల్ అనమాట ప్రిన్సిపల్ అనేది, మనకి 10% కావాలి కాబట్టి 1,000 అవుతుంది. అలాగే 5% అంటే దీంట్లో హాఫ్ 500 అవుతుంది. సో 5% = 500. మనకి ఎన్ని ఇయర్స్ అన్నాడు, 5 ఇయర్స్, 5 ఇయర్స్ అన్నాడు కాబట్టి 500 × 5 2500 మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. మనకి అదే ఇక్కడ 2500 మనకు వచ్చింది వితౌట్ ఫార్ములా అంటే వితౌట్ ఫార్ములా ఇలా చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉంటే ఏది మంచిగా అర్థమైతే కాన్సెప్ట్ దాన్ని ఫాలో అయిపోండి, రెండు మూడు నేర్చుకొని మీరు కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉండండి. సో ఫార్ములా యూజ్ చేసుకొని చేసినా కూడా చేయొచ్చు, స్పీడ్గా ట్రై చేయండి లేదా ఈ ట్రిక్ యూజ్ చేసుకుని కూడా చేయండి. సో ఇక్కడ మనకి 10,000లో 5% కనుక్కోండి, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చాడు, ప్రతి సంవత్సరానికి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కామన్గా ఉంటుంది. సో మనకి టైం వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చాడు. సో 10,000లో 5% అంటే మనకి 500, మనకి 5 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఇంటూ 5 చేసాం. సో 500 × 5 2500 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఎట్ 10% ఫర్ 3 ఇయర్స్ ఈస్ 900, ఫైండ్ ద సమ్. కొంత సొమ్ముపై 10% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ 900 అయినా అసలు ఎంత. మరి ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటిది, ప్రిన్సిపల్ పి కనుక్కోవాలి. సో ఇక్కడ యాక్చువల్ ఏమిటంటే కొంత సొమ్ము మనకి తెలియదు, అదే ప్రిన్సిపల్ అనమాట, అదే అసలు ఎంతో కనుక్కోవాలి. మనకి ఇచ్చిన ఏమిచ్చాడు ఇక్కడ,
సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%, అండ్ టైం పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్. అండ్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఇక్కడ, సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 900. సో మనకి బేసిక్ ఫార్ములా ఉంది, ఫస్ట్ ఆ ఫార్ములాతో యూజ్ చేద్దాం. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అనేది మనకు ఫార్ములా ఉంది. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 900. 900 ఈక్వల్ పి అంటే మనకి ప్రిన్సిపల్, అసలు మనకి తెలియదు కాబట్టి పి అని అనుకుంటున్నాను. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 3 ఇయర్స్. అండ్ ఆర్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 10% బై 100. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, 3 వన్జా 3 త్రీజా. ఓకే, సో ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 300 ఉంది, 300 ఇంటూ 10, సో ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 3000 రూపీస్. ఇది మనకి ఆన్సర్. ఓకేనా, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో దీనికి కూడా నెక్స్ట్ ప్రాబ్లమ్ కూడా మనం చేద్దాం, సేమ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి. ఇక్కడ ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఎట్ 10% పర్ 5 ఇయర్స్ ఈస్ 5400 పైన ద ప్రిన్సిపల్, కొంత సొమ్ముపై 7% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ 5400 అయినా అసలు ఎంత? సో ఇక్కడ కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ కాబట్టి ప్రిన్సిపల్ ఎంతో కనుక్కోవాలి, అసలు ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటిది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ 7% ఇచ్చాడు, అండ్ అలాగే టైం పీరియడ్ వచ్చి మనకి 5 ఇయర్స్ ఇచ్చాడు, 5 సంవత్సరాలు ఇచ్చాడు. అండ్ అలాగే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? మనకి 5400 ఇచ్చాడు మనకి. సో సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా ఏంటిది? మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ పీటీఆర్ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? 5400. స్టెప్స్ అనేవి రెడ్యూస్ చేయడానికి తగ్గియండి ఎగ్జామ్లో. ఇక్కడ మనకి ప్రాక్టీస్ చేసినప్పుడు ఎన్ని స్టెప్స్ వచ్చినా పర్వాలేదు, కాకపోతే మనకి ఎగ్జామ్లో వచ్చేసి వితిన్ 2 స్టెప్స్లో అయిపోవాలి, 2 టు 3 స్టెప్స్లో కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. సో ఎంత స్టెప్స్ అనేవి మనకి తగ్గిస్తే అంత ఈజీగా మనం, అంత స్పీడ్గా మనం చేయగలుగుతాం. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 5400 ఈజ్ ఈక్వల్ టు పీ తెలియదు, ప్రిన్సిపల్ అసలు తెలియదు కాబట్టి పీ ఇంటూ రేట్ ఆర్ ఎంత? 7% ఇంటూ టైం పీరియడ్ 5 ఇయర్స్ బై 100. సో ఇక్కడ చూడండి మనకి 5 వన్జా 5 ట్వంటీజా. ఓకే, సో పీ ఈజ్ ఈక్వల్ టు 5400 ఇంటూ 20/7. సో మనకి చూస్తే ఇది ఎగ్జాక్ట్గా పోనవసరం, మనకు ఆల్మోస్ట్ 20 ఉంది కాబట్టి, 7 త్రీజా 21 కాబట్టి తీసుకోవచ్చు ఇలా. సో 5400 ఇంటూ 3 ఇది ఎంత వచ్చింది మనకి? 16200 అనేది మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉన్నా పర్వాలేదు, 102 నెంబర్. సో మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 16200. సో దీనికి మనం వితౌట్ ఫార్ములా చేద్దాం. సో మనకి ఇక్కడ చూడండి ఏమిచ్చాడు ఇక్కడ, ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఎట్ 10% ఫర్ 3 ఇయర్స్ ఈస్ 9000 ఫైండ్ సమ్, కొంత సొమ్ముపై 10% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ 900 అయినా అసలు ఎంత? సో మనకి ఏం చెప్పామని, వడ్డీ రేట్ అనేది ప్రతి సంవత్సరానికి కాన్స్టెంట్గా ఉంటుంది, దేంట్లో సింపుల్ ఇంట్రెస్ట్లో సాధారణ రేట్లో లేదా బారు వడ్డీలో ప్రతి సంవత్సరానికి అయ్యే వడ్డీ రేట్ అనేది సింపుల్ ఉంటుంది. మనకి ఏమి ఇచ్చాడు? మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ 900 దేనికి ఇచ్చాడు? 3 ఇయర్స్కి. సో ప్రతి సంవత్సరం ఎంత? 10% అంటే 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? 10 ఇంటూ 3, సో 30%, 3 సంవత్సరాలకి 30%. అది ఎంత ఇచ్చాడు మనకి? 900 ఇచ్చాడు. మనకు కావాల్సింది ఎంత? సమ్ కావాలి, ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ అంటే మనకి ఏం చెప్పాను? 100% అని చెప్పాను. సో 30%కి 900 అయితే 100%కి ఎంత? ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 900 బై 30. సో 31 థర్టీ థర్టీజా. సో మనకి 100 ఇంటూ 30 అంటే 3000 మనకి ప్రిన్సిపల్. సేమ్ అదే మనకి ఇక్కడ వచ్చి. సో ఈ విధంగా మనం ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3 ఇయర్స్కి ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10% ఇచ్చాడు, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 900 ఇచ్చాడు. సో 3 ఇయర్స్ కాబట్టి సో 3తో మల్టిప్లై చేయాలి దీన్ని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 30% మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 900. 30% ఈజ్ ఈక్వల్ టు 900 అయితే మనకి సమ్ కావాలి కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది మనకి క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఈ విధంగా చేసి సాల్వ్ చేసిన తర్వాత మనకి 3000 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ప్రిన్సిపల్ అనమాట. ఈ విధంగా మనం ఫార్ములా లేకుండా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. సో ఈ విధంగా మనకి ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతనో కనుక్కున్నాం, అలాగే తర్వాత 2 ఎగ్జాంపుల్స్లో మనకి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ఎంత ఎలా చేయాలో కనుక్కున్నాం. సో ఈ ఎగ్జామ్స్లో మనకి టైం పీరియడ్ ఎలా చేయాలో అంటే టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కనుక్కుంటున్నాం. సో ఈ ఎగ్జాంపుల్లోకి వెళ్తే, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 ఎట్ 10% 2000 దెన్ ఫైండ్ టైం పీరియడ్. 4000పై 10% వడ్డీ రేటుతో అయ్యే సాధారణ వడ్డీ 2000 అయినా దానికి పట్టే సమయం ఎంత? సో మనకి ఏమిచ్చాడు ఫస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 అనేది మనకి ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ అమౌంట్ 4000,
అండ్ టెన్ ఎట్ 10% పర్ యానం, 10% వడ్డీ రేటు, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10%. అండ్ అలాగే అయిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 2000. సింపుల్ ఇంట్రెస్ట్ 2000 మనకి ఏం అడిగారు, టైం పీరియడ్ అడిగారు, టీ ఎంతో కనుక్కోవాలి. సో బేసిక్ ఫార్ములా వైజ్ సాల్వ్ చేసే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి, 2000 ఈజ్ ఈక్వల్ టు పీ అంటే మనకి 4000 ఇక్కడ, ఇంటూ ఆర్ అంటే 10%, అని టీ తెలియదు కాబట్టి టీ తీసుకుంటున్నా, బై 100. సో ఈ టూ జీరోస్ క్యాన్సిల్డ్. అండ్ అలాగే ఇక్కడ 0, ఇక్కడ 0, అండ్ ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్డ్, 4 1 4 5. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్ అనమాట. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్ మనకు ఆన్సర్ వచ్చింది. సో దీనికి ఇంకొక చిన్న ఫార్ములా ఏంటిదంటే, మనకి ఏం కనుక్కోమన్నాడు, మనకి టైం పీరియడ్ కనుక్కోమన్నాడు, టైం పీరియడ్ కనుక్కోమన్నాడు, అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో ఇలాంటి కేసులో మనం టైం పీరియడ్ కనుక్కోడానికి ఇంకోటి చిన్న ఫార్ములా ఏంటిదంటే, సో 1 ఇయర్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి, టోటల్ ఇంట్రెస్ట్, ఒక చిన్న ఫార్ములా ఏంటంటే టోటల్ ఇంట్రెస్ట్ బై 1 ఇయర్ ఇంట్రెస్ట్, 1 ఇయర్ ఇంట్రెస్ట్. సో మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, మనకి 2000 ఇచ్చాడు సింపుల్ ఇంట్రెస్ట్, బై 1 ఇయర్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఏం చెప్పాను, ఎంత పర్సెంట్ ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దానిలో ప్రిన్సిపల్ మనం అంత పర్సెంట్ తీసుకోవాలి. సో 4000 10% ఎంత మనకి, 400. సో 2000 డివైడెడ్ బై 400, ఈ 2 జీరో 2 ఇయర్స్ క్యాన్సిల్ అయినాయి, 4 1 4 5. సో టీ ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్. సో మనకి మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇది మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి టైం పీరియడ్ కనుక్కోవడానికి ఇంకో షార్ట్ ఫామ్లో ఏంటిదంటే, టోటల్ ఇంట్రెస్ట్ బై 1 ఇయర్ ఇంట్రెస్ట్, మనకి టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2000 ఇచ్చాడు సింపుల్ ఇంట్రెస్ట్, అండ్ 1 ఇయర్ ఇంట్రెస్ట్ అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి 10%, అలాగే ప్రిన్సిపల్ కూడా తెలుసు. సో మనకి ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కుంటే, సో 4000 10% ఎంత అంటే 400, 2000 డివైడెడ్ బై 400. సో ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చేసి 5 ఇయర్స్ అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్తే, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10000 ఫర్ 4 ఇయర్స్ ఈజ్ 4000, దెన్ ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 10,000కి 4 సంవత్సరాలకి అయ్యే సాధారణ వడ్డీ 4000, అయినా వడ్డీ రేటు ఎంత, ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేట్ ఆర్ ఎంతనో కనుక్కోవాలన్నాడు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనో మనకు కనుక్కోవాలి. సో మనకి ఇచ్చిన ఏంటిది అవి నోట్ చేసుకోవాలి. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 4000 ఇచ్చాడు. అండ్ అలాగే మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 10000. ఇక్కడ చూడండి మనకి వాల్యూస్ అనేది ఈ విధంగా ఉన్నాయి. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 4000. సో 4000 ఈజ్ ఈక్వల్ టు 10000 ప్రిన్సిపల్, 10000 ఇంటూ టైం పీరియడ్ వచ్చేసి 4, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఆర్ బై 100. సో ఈ 2 జీరోస్ ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ చేశాను, అలాగే ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ చేశాను, ఇక్కడ 40 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. సో 4 1 4 10. సో మనకి ఫైనల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 10% వచ్చింది. సో అలాగే మనకి ఇక్కడ వితౌట్ ఫార్ములా కూడా ఒకసారి ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను మీకు. ఇది వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై, సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 100. సో 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100, ఇది మనకి ఇక్కడ షార్ట్కట్ ఫార్ములా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూస్ అనేది ఇక్కడ చేద్దాం. సో టోటల్ ప్రిన్సిపల్ ఎంత మనకి యాక్చువల్గా 10000. సో ప్రిన్సిపల్ ఎంత మనకి, 10000. సో ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 10000, 1 ఇయర్. నెక్స్ట్ మనకి ఏం కావాలి, 1 ఇయర్ ఇంట్రెస్ట్. సో మనకి ఇక్కడ చూడండి, 4 ఇయర్స్కి మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 4000. మనకి ఏమని చెప్పాను, ప్రతి ఇయర్ మనకి ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్గా ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా అమౌంట్ అయినా మనకి ఈక్వల్గా సింపుల్ ఇంట్రెస్ట్లో ఈక్వల్గా ఉంటుంది. సో 4 ఇయర్స్కి 4000 కాబట్టి 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, డివైడెడ్ బై 4 ఇయర్స్ 1000 వస్తుంది. సో 1000 ఇంటూ 100, ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్ క్యాన్సిల్, అండ్ 0 0 క్యాన్సిల్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 10%. సో ఇది మనకి ఆ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, రెగ్యులర్ ఫార్ములా, లేకపోతే ఇంకో ఫార్ములా ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100, ఈ ఫార్ములా యూజ్ చేసైనా మనం చేయొచ్చు. సో అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం, నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద అమౌంట్ ఆన్ సర్టెన్ సమ్ ఎట్ 7% ఫర్ 5 ఇయర్స్ ఈజ్ 5400, ఫైండ్ ద ప్రిన్సిపల్. కొంత సొమ్ముపై 7% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు అయ్యే మొత్తం 5400 అయినా అసలు ఎంత. ఇక్కడ బీకే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రిన్సిపల్కి అమౌంట్కి చాలా తేడా ఉంటుంది. సో మనకి ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు, అమౌంట్ అడిగాడు. సో అమౌంట్ ఇచ్చాడు మనకి క్వశ్చన్లో అమౌంట్ ఇవ్వడం అనేది జరిగింది మొత్తం. సో అమౌంట్ ఇవ్వడం అనేది జరిగింది మనకి యాక్చువల్గా
అమౌంట్ అంటే ఏంటిది, అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ ఈ అమౌంట్లో ఏ ఈజ్ ఈక్వల్ అమౌంట్ అంటే ఏముంటుందంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్, అసలు అమౌంట్ అంటే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో మనం ఒకళ్ళ దగ్గర 100 రూపాయలు వడ్డీ తీసుకున్నాం అనుకోండి, 100 రూపాయలకి 100 రూపాయలు తీసుకున్నాం, ఒక 10% వడ్డీ రేట్తో తీసుకున్నాం అనుకో, 1 ఇయర్కి తీసుకున్నారు. సో 100 రూపాయలు 10% వడ్డీ రేటుతో 1 ఇయర్కి తీసుకున్నారు. సో 1 ఇయర్కి మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 100లో 10% అంటే మనకి 10 రూపీస్. సో వాడికి ఇచ్చేటప్పుడు ఏమిస్తాడు మనకి, మనం ఏమి ఇస్తాం, అసలు ప్లస్ వడ్డీ కలిపి ఇస్తాం, అంటే 100 ప్లస్ 10 110 రూపాయలు వాడికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి అమౌంట్ అనమాట. ఈ 110 అనేది అమౌంట్, ఇక్కడ 100 అనేది ప్రిన్సిపల్, అండ్ అలాగే 10 అనేది మనకి రేట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయిందో అంత అమౌంట్ అనమాట మనకి. సో మనకి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని కలిపి అమౌంట్ అంటాం. సర్టెన్ సమ్ అంటే మనకి ఇది ప్రిన్సిపల్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్లోకి వెళ్తే మనకి అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకి అమౌంట్ అనమాట, ఇది ప్రిన్సిపల్ కాదు, ఇది అమౌంట్, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5400, అండ్ అలాగే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంత ఇచ్చాడు, 7% ఇచ్చాడు, అండ్ అలాగే మనకి టైం ఎంత ఇచ్చాడు, 5 ఇయర్స్ ఇచ్చాడు. సో టైం అనేది మనకి 5 ఇయర్స్ ఇచ్చాడు. సో అయినా మనకి ఏం కనుక్కోవాలి, ప్రిన్సిపల్ పి ఈజ్ ఈక్వల్ టు ఎంత కనుక్కోవాలి. సో వీటికి అమౌంట్ ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ కనుక్కోవడానికి సింపుల్ షార్ట్కట్ ఏంటిదంటే మనకి, సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, అమౌంట్ అంటే మీకు ఏం చెప్పాను, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్రిన్సిపల్ అంటే మనకి ఏం చెప్పాను, 100% అనమాట. 100% ఉంటే ప్రిన్సిపల్ అంటే మనకి ఇంట్రెస్ట్ అంటే ఎలా అని చెప్పాను, ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతనో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. మనకి ఇంట్రెస్ట్ రేట్ 7% ఇచ్చాడు, ఎన్ని ఇయర్స్కి, 5 ఇయర్స్కి. సో ఈ రెండు మనకి మల్టిప్లై చేస్తే మనకి 5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో అంత వస్తుంది. సో 7 × 5 అంటే 35. సో 35% అనేది మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. సో టోటల్గా 100 ప్లస్ 35 135. సో మనకి ఇచ్చినది ఏంటిది, మనకి 135% ఇచ్చాడు. 135% అంటే అమౌంట్, అమౌంట్ ఎంత ఇచ్చాడు, 5400 ఇచ్చాడు. కాకపోతే వాడు అడిగింది ఏంటి, ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. సో ప్రిన్సిపల్ అంటే మనకి ఏంటి, 100% ఎంతో అనుకోవాలి. 100% ఈజ్ ఈక్వల్ టు అమౌంట్, ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 5400 / 135. సో మీరు క్యాల్కులేషన్ అనేది చాలా ఫాస్ట్గా చేసి చూడండి. ఇక్కడ 135 ones, 135 fours, 540. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. 135 ones. సో 135 twos ఎంత అవుతుంది, 270. మళ్ళీ 272 డబుల్ చేస్తే 540 అవుతుంది. ఈ విధంగా 135 × 4 చేస్తే మనకి 540 వస్తుంది. సో ఇక్కడ 100 × 40. సో మన ఫైనల్గా మనకి 4000. ఈ 4000 అంటే ఏంటిది, మనకి ప్రిన్సిపల్ అనమాట. మనకు కావాల్సింది కదా ప్రిన్సిపల్. సో దీనికి సంబంధించి షార్ట్కట్ ఇది, మనకి అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ అంటే మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే మనకి యాక్చువల్గా తెలుసు 100%. ప్రిన్సిపల్ అనేది 100%కి ఈక్వల్ ఉంటుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఎలా అనుకుంటాం, అలాగే ఇంట్రెస్ట్ అంటే ఏంటో అనుకుంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7 ఇచ్చాడు, అలాగే టైం పీరియడ్ 5 ఇయర్స్ ఇచ్చాడు. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎంత వడ్డీ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో 35% అనేది వడ్డీ. సో టోటల్గా మనకి ఇచ్చింది 5400. 5400 అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి 135% అనమాట. 135% అంటే 5400 అయితే మనకి ప్రిన్సిపల్ కావాలి కాబట్టి ప్రిన్సిపల్ అంటే మనకి 100%. 100% ఎంత, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసి సాల్వ్ చేస్తే మనకి ప్రిన్సిపల్ అనేది 4000 రావడం జరిగింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా సేమ్ ప్రాబ్లం మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ద అమౌంట్ ఆన్ సర్టెన్ సమ్ ఎట్ 10% పర్ 2 ఇయర్స్ ఈ 7200, ఫైన్ ద ప్రిన్సిపల్. కొంత సొమ్ముపై 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అయ్యే మొత్తం 7200 అయినా అసలు ఎంత. సో ఇక్కడ కూడా మనం కనుక్కోవాల్సింది ప్రిన్సిపల్. సో ఇక్కడ కూడా మనం కనుక్కోవాల్సింది ప్రిన్సిపల్, అండ్ మనకి అమౌంట్ ఎంత ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 7200 ఇచ్చాడు. అలాగే టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు, 2 ఇయర్స్ ఇచ్చాడు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, మనకి 10% ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో మనకి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ అంటే మీకు ఏం చెప్పాను, 100%. 100% ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత, మనకి 2 × 10. ఎందుకంటే టైం పీరియడ్ రేషియో చేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తే మనకి వస్తుంది 20%. సో మనకి టోటల్గా ఎంత, 120% అమౌంట్ అంటే. సో మనకి అదే ఎంత ఇచ్చాడు అమౌంట్, 120% ఈజ్ ఈక్వల్ టు 7200. మనకు కావాల్సింది ఎంత, ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే మనకి ఏం చెప్పాను, 100%కి ఈక్వల్ అనమాట. సో 100% ఎంత కనుక్కుంటే మనకి ప్రిన్సిపల్ అనేది వస్తుంది. రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 7200 / 120. సో ఈ 0 0 క్యాన్సిల్, 12 ones, 12 6 are 72. సో 100 × 60. సో ఫైనల్గా ప్రిన్సిపల్ అనేది మనకి ఎంత వచ్చింది, 6000 అనేది వచ్చింది. ఇది మనకి ఆన్సర్.
ఈ విధంగా మనం అమౌంట్ ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ని కనుక్కోవడం ఎలా అనేది కూడా చూసామన్నమాట. ఈ విధంగా మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో సంబంధించిన ఫస్ట్ పార్ట్లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి, అలాగే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి, టైం పీరియడ్ ఎలా కనుక్కోవాలి, అలాగే ప్రిన్సిపల్ ఎలా కనుక్కోవాలి, అండ్ అలాగే అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా మనకి ప్రిన్సిపల్ అనేది ఎలా కనుక్కోవాలి అనేది మనం చూసాం. సో నెక్స్ట్ వీడియోలో మనకి కొన్ని వేరే ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి, నేను మీకు సాల్వ్ చేస్తాను, రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.